సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులకు సీనియారిటీ పేదరికం ప్రతిపాదికన ఇళ్ల స్థలాలు కేటాయించి ఇళ్ల నిర్మించుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ప్రత్యేక జీవో జారీ చేసి వెంటనే అమలు చేయాలని డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు రమణ చొల్లేటి ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కలెక్టర్కు మెమోరాండం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ దేశవ్యాప్తంగా వర్కింగ్ జర్నలిస్టులకు ఎదుర్కొంటున్న సమస్యల సాధన వాటి పరిష్కారం కొరకు నిరంతరం పోరాడుతుందన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు ఎలాంటి జీతభత్యం లేకుండా సమాజ హితమే లక్ష్యంగా అనేక కష్ట నష్టాలను ఓర్చుకుని ప్రజలకు ప్రభుత్వానికి మధ్య సమస్యల సాధనలో వారధిగా నిస్వార్థంగా పనిచేస్తూ తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తిస్తున్నారని తెలిపారు. సూర్యాపేట జిల్లాలో జర్నలిస్టులకు జారీ చేసినటువంటి అక్రిడేషన్ కార్డుల విషయంలో కూడా చాలా అవకతవకలు జరిగినాయి. 2019 2021 కాకుండా 2022 2024లో కూడా ఇప్పటి వరకు ఆరు తక్కువ 500 అక్రిడేషన్ కార్డులను మంజూరు చేస్తున్నట్టు రెండు దఫాలుగా చెప్పారు. చాలామంది జర్నలిస్టులని ఏమన్నా డిపిఆర్ఓ చుట్టూ తిప్పుకుంటారు. అట్లా కాకుండా ఎవరైతే స్టేట్ ఐఎన్పిఆర్లో నామ్స్ ప్రకారం నమోదైనటువంటి వాళ్లకు వాళ్ళ ప్రొసీడింగ్స్ తీసుకొని వాళ్లకు ఏబిసిడి కేటగిరీ ప్రకారం ఎన్ని కేటాయించాలనో అన్ని అక్రిడేషన్లను బరాబర్ కేటాయించాలి. ఎక్కువ తక్కువ అక్రిడేషన్లు కేటాయించి ఎక్కువ తక్కువ కష్టపడుతున్నారు కాబట్టి జర్నలిస్టులకే కాదు జర్నలిస్ట్ కుటుంబాల పిల్లలకు జర్నలిస్ట్ కుటుంబాలకు కార్పొరేట్ వైద్యం అందించాలి, ఫ్రీగా కార్పొరేట్ విద్య అందించాలి, రవాణా సౌకర్యాలు కల్పించాలి. ఇంకొకటి ముఖ్యంగా జర్నలిస్టులు తమ విధి నిర్వహణలో భాగంగా చచ్చిపోతే ఏమొస్తలేదు, కోటి రూపాయలు చచ్చిపోయిన జర్నలిస్ట్కి ఇవ్వాలని మా డీజీఎఫ్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా జర్నలిస్టులు వాళ్ళ వృత్తి ధర్మంలో భాగంగా ఏమైనా వార్తలు రాస్తే వెంటనే ఎలాంటి విచారణ లేకుండా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. ఇది అవినీతికి అక్రమాలకు సపోర్ట్ చేసేటట్టే ఉంది కాబట్టి ఏదైనా జర్నలిస్ట్ మీద ఆరోపణ వచ్చినప్పుడు విచారణ చేయకుండా ఎలాంటి విచారణ లేకుండా కేసు నమోదు చేయొద్దు. ఒక సీనియర్ జర్నలిస్టులతోని సీనియర్ పాత్రికేయులతోని ఒక విచారణ త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీ విచారణ చేసిన తర్వాత ఆయన నిజంగానే తప్పు చేస్తే ఆ జర్నలిస్ట్ మీద కేసు నమోదు చేయాలి.